గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేరళ వరదలతో నిరాశ్రయులైన వారి పునరావాసానికి సహాయం చేయాలని దృక్పథంతో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానంటూ చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పెంటల బాలాజీ 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని వరదలు కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తాయని అన్నారు. వరదల కారణంగా చాలా మంది చనిపోయారని, కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారని పెంటల బాలాజీ అన్నారు. కేరళ రాష్ట్రం వరద ముంపుతోటి ఈరోజు అతలాకుతలం అవుతా ఉన్నది. సుమారు 80% మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు అక్కడ. అలానే 100 మంది మృతి చెందడం జరుగుతూ ఉంది. మన వంతు కృషిగా మేము చిలకలూరిపేట నియోజకవర్గం జనసేన పార్టీ తరపు నుంచి 1 లక్ష రూపాయల చెక్ని విరాళంగా ఇస్తూ ఉన్నాను. మన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం జరిగింది. ఆయనని అనుకరిస్తూ నేను కూడా 1 లక్ష రూపాయల వరకు విరాళం ఇస్తున్నాను. ఆ రాష్ట్రంలో, కేరళ రాష్ట్రానికి మనకి చాలా అభినభావ సంబంధం ఉంది. అయ్యప్ప స్వామి, ప్రతి ఒక్కళ్ళం కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకొని మనం అక్కడ వెళ్తూ ఉన్నాము. అలానే మన వంతు బాధ్యతగా నాతో పాటు మీ అందరూ కూడా మీకు సోచినటువంటి సహాయాన్ని చేసి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకి ప్రజలని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను.